సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. దేశ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్న కరోనా మహమ్మారి అన్ని రంగాలపై ప్రభావం చూపింది. ముఖ్యంగా సినీ రంగం కరోనా ఎఫెక్ట్తో కుదేలైంది. షూటింగ్స్, థియేటర్స్ అన్ని బంద్ కావడంతో సినీ రంగాన్ని నమ్ముకుని జీవిస్తున్న కార్మికుల ఆర్థిక స్థితిగతులు దెబ్బతిన్నాయి. ఇప్పటికే 2 నెలలకు పైగా కెమెరా స్విచ్ ఆన్ చేయలేదు. May 31 లాక్డౌన్ అమల్లో ఉంది. పైగా కరోనా కేసులు కూడా పెరుగుతున్నాయి. చూస్తుంటే ఇప్పట్లో షూటింగ్స్ మొదలయ్యే సూచనలు కనిపించటం లేదు. ఇదే జరిగితే ఇంకా గడ్డు పరిస్థితులు వస్తాయనే కోణంలో మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో మంత్రి తలసాని శ్రీనివాస్తో భేటీ అయ్యారు సినీ పెద్దలు. ఈ కార్యక్రమంలో సినీ ఇండస్ట్రీ కార్మికుల స్థితిగతులపై చర్చించారు. ప్రభుత్వం అనుమతిస్తే సామాజిక దూరం పాటిస్తూ తమ తమ సినిమా ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకుంటామని తలసాని ముందు అభ్యర్థన ఉంచారు టాలీవుడ్ పెద్దలు. అయితే పోస్ట్ ప్రొడక్షన్ వరకు ఓకే, కానీ షూటింగ్ల విషయానికొస్తే సామాజిక దూరాన్ని పాటిస్తూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం షూటింగ్ ఎలా సాధ్యమని తలసాని ప్రశ్నించగా అందుకు బదులిస్తూ టెస్ట్ షూట్ చేసి చూపిస్తామని సినీ పెద్దలు చెప్పారట. ఈ మేరకు చిరంజీవి సహా అందరూ కలిసి నిర్ణయం తీసుకుని టెస్ట్ షూట్ బాధ్యతల్ని దర్శకధీరుడు రాజమౌళికి అప్పగించారట. దానికి రెడీ అనేసిన జక్కన్న RRR మాక్ షూట్ చేసి ప్రభుత్వం షూటింగ్స్ కి అనుమతిచ్చేలా ముందుకెళ్లనున్నారట. అలాగే భౌతిక దూరాన్ని పాటిస్తూ RRR టెస్ట్ షూట్ చేయడానికి తగిన చర్యలు తీసుకుంటున్నారట జక్కన్న. ఇక రాజమౌళి టెస్ట్ షూట్ తాలూకు వివరాలు, సాధ్యాసాధ్యాలు పరిశీలించాకే షూటింగ్స్ విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుందని సమాచారం. అంతా ఓకే అనుకుంటే June 1 నుంచి షూటింగ్లకు షరతులతో కూడిన అనుమతులు ఇవ్వచ్చని తెలుస్తోంది. ఇక మరోవైపు యంగ్ టైగర్ NTR, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్లతో రాజమౌళి తెరకెక్కిస్తున్న పీరియడిక్ చిత్రం RRR. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని DVV దానయ్య నిర్మిస్తున్నారు. సగానికి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రాన్ని 2021 సంక్రాంతికి విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేసింది. అయితే లాక్డౌన్ కారణంగా సినిమా విడుదల షెడ్యూల్లో మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాధారణంగా రాజమౌళి సినిమా షూటింగ్ కంటే పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయం తీసుకుంటూ ఉంటారు. అయితే మరో 30% షూటింగ్ మిగిలి ఉండటం, గ్రాఫిక్స్ పనులు ఎక్కువగా ఉండటంతో ఈ సినిమా ముందుగా అనుకున్న సమయానికి విడుదల కావడం కష్టంగా మారింది. దీంతో 2021 సంక్రాంతికి రావాల్సిన RRR ఇప్పుడు వేసవికి వెళ్లిపోయినట్లు సమాచారం. సంక్రాంతి కానుకగా January 8 ఈ సినిమాను విడుదల చేయాలి అనుకున్నాం, అధికారికంగా ప్రకటించాం. అయితే లాక్డౌన్ కారణంగా మా ప్రణాళికలు దెబ్బతిన్నాయి. ఇంకా చిత్రీకరించవలసిన సన్నివేశాలున్నాయి, పోస్ట్ ప్రొడక్షన్ పనులు మిగిలే ఉన్నాయి. దీంతో సినిమా విడుదల తేదీలో మార్పులు జరిగే అవకాశం ఉంది అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో DVV దానయ్య పేర్కొన్నారు. అయితే ఈ చిత్రం విడుదల వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని ఆ మధ్యన రాజమౌళి కూడా తెలిపారు. షూటింగ్ మళ్లీ ప్రారంభమైతే కానీ ఈ సినిమాకు రిలీజ్ డేట్స్ ను అనౌన్స్ చేయలేమంటూ జక్కన్న పేర్కొన్నారు. అయితే ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా చరణ్, కుమరం భీమ్గా NTR కనిపించనున్నారు. అలియా భట్, ఒలివియా మోరిస్, అజయ్ దేవగన్, సముద్రకని కీలక పాత్రలు చేస్తున్నారు. Please subscribe Color Frames. Color Frames ki subscribe cheyandi. Subscribe to Color Frames. Please subscribe to Color Frames. Subscribe to Color Frames. Color Frames ki subscribe cheyandi. Please subscribe Color Frames. Please subscribe to Color Frames. Subscribe Color Frames. Please subscribe Color Frames. Color Frames ki subscribe cheyandi.